హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ ముత్యాల. ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోలు వస్తూనే ఉంటాయి. బేసిక్గా నేను బిగ్ బాస్ రివ్యూస్ ఎప్పటి నుంచో చేద్దాం అని అనుకున్నా, కానీ నాకు వీలవ్వలేదు. బిగ్ బాస్ అంటే నాకు అంత ఇష్టం ఉండి ఒక్క వీడియో కూడా నా ఛానల్లో నేను బిగ్ బాస్ గురించి చేయలేదు ఎప్పుడు. నాకు టైం ఉన్నప్పుడల్లా బిగ్ బాస్ గురించి వీడియోలు చేస్తూనే ఉంటాయి, అట్లనే మూవీ రివ్యూస్ కూడా మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో నేను నైట్ బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మెయిన్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, అభయ్ని అంత ఫోర్స్డ్గా బయటికెళ్ళు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు బయటకు పంపించలేదని నాకు అర్థం కాలేదు. స్టార్టింగ్ సోనియా నిల్చోమన్నారు. బెలూన్ టాస్క్లో తను తీసుకున్న డిసిషన్ రైట్ రాంగ్ అనే దాని గురించి మాట్లాడిండు. అక్కడ కూడా యష్మి లేచి దీనిలో ఏమన్నా మిస్టేక్లు ఉన్నాయని హౌస్ మేట్స్ని అడిగితే యష్మి లేచి తనకున్న పాయింట్ చెప్పింది, కానీ నారాజ సార్ వాళ్ళు ఎందుకో పాయింట్ని తీసుకోలేదు, కొట్టిపారేశారు అనిపించింది. కావాలనే సోనియాని అనకుండా వదిలేశారు అనిపించింది. సంచాలక్ డిసిషన్ ఫైనలే, తను ఎందుకు గట్టిగా క్వశ్చన్ చేయలేదు అనిపించింది సోనియాని. అండ్ ఆ తర్వాత స్ట్రేట్గా అభయ్ పాయింట్ దగ్గరకు వచ్చి చాలా పెద్ద మిస్టేక్ చేసామని చెప్పి వీడియో క్లిప్లు అన్నీ ప్లే చేశాడు. ఆ వీడియో క్లిప్లు ప్లే చేసిన తర్వాత నిజంగా నేను చూసి షాక్ అయినా. నేను అభయ్ మరీ టూ మచ్ అంటే టూ మచ్గా మాట్లాడిండు, తప్పది అలా మాట్లాడడం బిగ్ బాస్ గురించి. బిగ్ బాస్ నాకు ఇది నచ్చకపోతే నాకు ఇది నచ్చలేదు, మీరు చేసింది ఎందుకో నాకు నచ్చలేదు అని డీసెంట్ వేలో ఏదో బుజ్జగించినట్టు నార్మల్గా క్వశ్చన్ చేసినట్టు మాట్లాడితే ఏం కాదు, కానీ మరీ స్ట్రేట్గా అనరాని మాటలన్నీ చాలా అనేశాడు. అది మనకు ఎపిసోడ్లో కనబడలేదు, లైవ్లో కనబడలేదు. మేబీ ఈ వీకెండ్ రోజు కోసమే అది కట్ చేశారేమో. సో నాగార్జున సార్ కానీ బిగ్ బాస్ కానీ అంత సీరియస్ అవడంలో తప్పులేదు అనిపించింది. రెడ్ కార్డ్ చూపించినా కానీ తప్పులేదు అనిపించింది. నిజంగా ఎన్ని సీజన్లో ఇచ్చినా ఎవరు ఇంత ఓవర్గా మాట్లాడలేదు. సీజన్ వాళ్ళు శివబాలాజీ గారు కానీ వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడిన దానిలో ఒక వాలిడ్ పాయింట్ ఉండేది, కానీ మనోడు బిగ్ బాస్నే టార్గెట్ చేస్తూ మాటలు చాలా వదిలేసిండు. అందుకే వాళ్ళకి ఎక్కడో కాలినట్టుంది. నైట్ నిల్చొని వార్నింగ్ ఇచ్చిర్రు, మళ్ళీ తెల్లారి వార్నింగ్ ఇచ్చిర్రు, అండ్ ఇప్పుడు వీకెండ్ రోజు కూడా డైరెక్ట్ రెడ్ కార్డ్ చూపించారు. విష్ణు ప్రియాన్ ప్రేరణ విషయంలో ప్రేరణని ఎక్కువ ఫోర్స్డ్గా తనే టార్గెట్ చేసి మాట్లాడని అనిపించింది, నాకు నచ్చలేదు అది. ఫుడ్ విషయంలో విష్ణుప్రియ అంత సీన్ చేసింది, ఎందుకు అంత లైట్గా తీసుకున్నారేమో అనిపించింది నాకు. ప్రేరణది నువ్వు క్యారెక్టర్ లెస్ అనడం తప్ప రైటా అనే దాని గురించి 3-4 నిమిషాలు డ్రాగ్ చేసిరా అదే టాపిక్ని పట్టుకొని, ఎందుకంత డ్రాగ్ చేసిరో నాకు అర్థం కాలేదు. విష్ణుప్రియ అని నువ్వు సీన్ చేస్తుడు కరెక్టా లేదా అని వేరే వాళ్ళని అడుగుతురు, కానీ విష్ణుప్రియ అని అడుగుతలేరు. అదేం అర్థం కాలేదు నాకు. మణికంఠన్ లేపిర్రు, మణికంఠన్ లేపి ఈ ఇష్యూ నీ వల్ల పెద్దగా అయింది అని మణికంఠన్ అంటున్నాడు. మనం మిస్టేక్ ఉంది, ఓ పెద్ద మిస్టేక్ అని కాదు కానీ కొంచెం మిస్టేక్, కానీ అక్కడికి వెళ్ళి ఏడ్చి సీన్ చేసింది అయితే విష్ణుప్రియ. అవన్నీ తన కోసం చేయాలి. అండ్ ఇంకో ఎపిసోడ్లో ఫస్ట్ స్టార్టింగ్లో నిఖిల్ని అడుగుతారు, నీ టీంలో ఎవరు బాగా ఆడారు అని నువ్వు అనుకుంటున్నావు అంటే ఫస్ట్ ఏదేదో చెప్పాడు, కొంచెం తడబడ్డాడు, తర్వాత సీత అని చెప్పిండు. సీత అని చెప్పినప్పుడు మరి ఎగ్ సోనియా ఎందుకు ఇచ్చానో నాగార్జున సార్ అడిగింది. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుతాను మీరు కూర్చొని అన్నాడు. తర్వాత ఆ టాపిక్ గురించే తీయలేదు, అదేంది అర్థం కాలేదు. మేబీ ఏదైనా వీడియో లేపించి ఏదైనా మాట్లాడతావచ్చు అనుకుంటే ఆ టాపికే తీయలేదు, ఎపిసోడ్ అయిపోయింది ఆ టాపిక్ లేదు. ఇక్కడ ఏమనిపించిందంటే కావాలనే సోనియా ఇష్యూని డ్రాగ్ చేయట్లేదు, ఎందుకంటే సోనియా ఇంకా తను బయటికి రావాలి, తన గేమ్ ఏంటిది, తన ఒరిజినల్ క్యారెక్టర్ ఇంకేంటిది అనేది బయటికి రావాలని కావాలనే తను ఎక్కువ ఫోర్స్ చేయడం వద్దనుకొని వదిలేస్తున్నారేమో అని నాకు అనిపించింది. కానీ ఒకటైతే కన్ఫర్మ్, సోనియా చాలా కన్నింగు. పృథ్వీతో నిఖిల్తో ఉన్న ఆ బాండింగ్ అనేది అది ట్రూ జెన్యున్ బాండింగ్ అని నాకు అనిపించలేదు. మీకేమనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి. నాకైతే నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళు కొంచెం జెన్యున్గానే అనిపించింది, కానీ సోనియా మాత్రం జెన్యున్గా అనిపించలేదు. తను వాళ్ళతో గేమ్ ఆడుతుంది, క్లియర్గా తెలిసిపోతుంది. ఎగ్ టాస్క్లో పృథ్వీ ఓవర్గా అగ్రెసివ్ అయిండు, టూ మచ్ కొన్ని ఫిజికల్ అయిండు, ఎవరి మీదకి వాళ్ళ మీదకే సీరియస్ అయిండు, కానీ ఆ విషయం చాలా నెమ్మదిగా లైట్గా మందలిచ్చారు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు, ఎందుకంటే ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ప్రేరణ అని యస్మిని కానీ బలంగా ఇలా పట్టుకొని అస్సలు వదులుతలేడు మనోడు. వదులుతాడు అటు అంటాడు, ఇటు అంటాడు, ఇటు అంటాడు. మరి అంత లేడీస్ మీద అంత ఫిజికల్ ప్రెషర్ పెట్టినప్పుడు అదందరూ చూసారు. సో దాని గురించి కొంచెం కూడా మాట్లాడలేదు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే యష్మికి ప్రేరణకి బయట వచ్చినంత అప్లాస్ కానీ అప్రిషియేట్ కానీ నాగార్జున సార్ ఇవ్వలేదు. అందరు ఆడవాళ్ళు బాగా ఆడారని అందరు సపోర్ట్లు పెట్టిండు. ఓకే అందరు బాగానే ఆడిర్రు, కానీ యష్మి అని ప్రేరణకి ఇంకొంచెం ఎక్కువ అప్రిషియేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకు. తర్వాత మణికంఠని కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించి యష్మి వీడియో ప్లే చేశారు. సో మనకు అర్థమైంది చేసింది మిస్టేక్ ఏందో. అవతల వ్యక్తి ఇబ్బంది పడుతున్నా కానీ నువ్వు వచ్చి పదే పదే అలా చేయడం అనేది రాంగ్ అని చెప్పుడు నిజమే, కరెక్టే. టూ మచ్ అగ్లో ఇచ్చారు. అండ్ నాగార్జ్ సార్ ఇంకోటి కూడా చెప్పిండు, మీకు కొన్ని చూపించట్లేదు అర్థం చేసుకో అని అన్నారు. టూ మచ్ మనుడు, హగ్గుల మీద హగ్గులు, ఎవ్వరేం అర్థాలని హక్కులు ఇస్తూనే ఉన్నాడు, హగ్ చేసుకుని మాట్లాడు. నార్మల్గా మాట్లాడలేరా? సోనియా అయితే డైరెక్ట్ అక్క లోపలికి రా అని చెప్పి అక్క ఒక హగ్ కావాలని డైరెక్ట్ అడుగుతాడు.
మణిగంట అయితే రిలీజ్ అయ్యిండు. సారీ సారీ ఇక మీద అది రిపీట్ కాకుండా చూసుకుని అని చెప్పిండు. సో అది అభేద్ అయితే డెఫినెట్లీ చాలా పెద్ద మిస్టేక్. అంటే ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్ అని చెప్పడం ఓకే, చాలా ఓవర్గా మాట్లాడిండు, అది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఈ ఫుడ్ కోసం, రేషన్ కోసం ఏదో మేము ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాం అని అనుకున్నారు. కానీ ఫుడ్ కోసం టైం లిమిట్, వంట చేసుకోవడం టైం లిమిట్, గంట కొట్టి వంట చేసుకొని మళ్ళీ గంట కొట్టుకుని వంట చేసుకోండి, ఈ ప్రాసెస్ నాకు ఎందుకో నచ్చలేదు. ఫుడ్ విషయంలో ఈ టాస్క్లు పెట్టడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. మీరు ఎట్లాగూ కాంట్రవర్సీ అయ్యే టాపిక్స్నే ఫిజికల్ టాస్క్ని చేస్తారు, ఓకే. బిగ్ బాస్ అంటేనే ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఫైర్ కోసం చేస్తారు. కానీ ఈ ఫుడ్ విషయంలో, ఈ రేషన్ కోసం పరిగెత్తు దానికోసమే టాస్క్లు అవుడు అనేది నాకు నచ్చలేదు. అభయ్ కూడా దాని గురించే మాట్లాడింది, తను అని ఉండాల్సింది, ఏంది బిగ్ బాస్ ఈ టాస్క్లు ఏంది అది ఏది అని రిక్వెస్టెడ్గా మాట్లాడుంటే ఇంత దాకా వచ్చేది కాదు. ఏమో ఇక చూడాలి, మరి ఫర్దర్గా సీజన్ ఇదే కంటిన్యూ అవుద్దా లేకపోతే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా మారుస్తారా అనేది చూడాలి. సో ఈ వీక్ అయితే అభయ్ వెళ్ళిపోతున్నాడు, ఆల్రెడీ బయటకు వచ్చిననే అంటున్నారు. మరి అది నిజంగానే బయటకు వచ్చినా లేదా అనేది నాకైతే క్లారిటీ లేదు. ఓటింగ్లో అయితే అభయ్ చాలా లీస్ట్లో ఉన్నాడు, పృథ్వీ కూడా లీస్ట్లోనే ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు బయటకు వచ్చారనేది ఇవాళ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. అండ్ నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే, ఒకవేళ అభయ్ హెల్మెట్ కాకుండా ఇంట్లోనే ఉంటే ఇంత జరిగిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ అభయ్ చీప్ అయిపోతాడు. వాళ్ళు బయటికి చెప్పకపోయినా కానీ వాళ్ళ మనసులో చీప్ అయిపోతాడు. తనకన్నా 8 సంవత్సరాలు చిన్న అయిన నయనిక కూడా చీప్ అయిపోతాడు తను. నన్ను అడిగితే అభయ్ అంత జరిగిన తర్వాత అభయ్ నేను వెళ్ళిపోతాను సార్, నేను ఉండను అని అభయ్ బయటకు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఓకే, హౌస్ మేట్స్ ఉండమన్నారు, రిక్వెస్ట్ చేశారు, రిక్వెస్ట్ మీద ఓకే ఉంచుతామన్నారు. కానీ అభయ్ ఉన్నన్ని రోజులు ఒక తప్పు చేసిన గిల్టీ మెల్లేసుకొని తిరిగినట్టు అవుతుంది. అది అభయ్ వెళ్ళిపోయి ఉంటే బాగుండేది నాకు పర్సనల్గా అనిపించింది. ఇప్పుడు నామినేషన్స్ వస్తాయి, నామినేషన్లో అభయ్ పెద్ద మిస్టేక్ చేసిండు. ఇప్పుడు ఆయన నామినేట్ చేయమంటే ఎవరు నామినేట్ చేస్తాడు, తన వైపే పెద్ద మిస్టేక్ ఉంది. సో అది ఫ్రెండ్స్ సెప్టెంబర్ 21 ఎపిసోడ్ రివ్యూ అండ్ నాకున్న పర్సనల్ ఒపీనియన్ అది. అండ్ ఫ్యూచర్లో కూడా ఏదైనా బెస్ట్ కాంట్రవర్సీ టాపిక్ ఉంటే ఖచ్చితంగా నేను దాని గురించి వీడియో చేస్తాను. సో ఇది నా ఫస్ట్ లైవ్ వీడియో ఇది. అంటే నేను ఎప్పుడు ఇమేజెస్తో వాటితో వీడియో చేస్తున్నాను, కానీ నేను డైరెక్ట్గా లైవ్లో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించాలి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.